ప్రభుత్వం అయితే ఈయన మారారు వాళ్ళకి అనుకూలంగా. ఇంకొక అన్నిటికంటే నాకు ఆసక్తికరమైన నవ్వు వచ్చిన విషయం ఏంటంటే, 3 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి, మధ్యలో 2 సంవత్సరాలు కరోనా, 3.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా. ఉత్తరాంధ్ర సర్వనాశనం చేస్తున్నాడు నువ్వు, ఉత్తరాంధ్ర అసలు ఎట్టట్ట చేస్తున్నావు అని అడుగుతున్నాడు. 3 సంవత్సరాలోడేమో 7.5 పరిపాలించినోడేమో ఉత్తరాంధ్ర నాశనం చేశాడు. నువ్వు వెళ్ళి కలుస్తానంటున్నటువంటి 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఏం చేసినట్టు ఉత్తరాంధ్రకి, ఆయన ఏమైనా చేస్తే ఈయన ఏమైనా బీగేశాడు అక్కడ. వీళ్ళ నాన్న ఈయన పంచిలోడ తీసుకొస్తానన్న నాన్న, ఆ నానే కదా అక్కడ కట్టింది సుజల స్రవంతి. ఇప్పుడు ఇతను పూర్తి చేయలేకపోతున్నాడు, ఖచ్చితంగా అడగాలి మీ నాన్న చేసింది కూడా నీకు జాత కదా నువ్వేం మగాడురా అని. అది మానేసి జగన్ చేయట్లేదు చంద్రబాబు దగ్గరికి వెళ్తానంటే, 2వ పాయింట్. ఈయన అడిగిన ఇంకొక పాయింట్ ఏంటి, ఉద్దానం కిడ్నీలది. ఉద్దానం కిడ్నీలు 83లో తెలుగుదేశం వచ్చింది. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మొదటిసారి డయాలసిస్ సెంటర్లు పెట్టారు. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఫోకస్ అయింది. కానీ వాళ్ళకు కూడా తెలియంది ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మనం జెమినీలో పనిచేసేటప్పుడు, అప్పటికి మీరు ఉన్నారులే తెలియదు, 14 తర్వాత మనకి దుర్గా ప్రసాద్ అని చెప్పి అక్కడ ఒక రిపోర్టర్ ఉండేవాడు శ్రీకాకుళం, మన పవన్ కళ్యాణ్కి వెళ్ళి చెప్పి వచ్చింది అతనే. పవన్ కళ్యాణ్ వేదిక మీదకి పిలిచింది మాట్లాడింది వాళ్ళనే. ఆ దుర్గా ప్రసాద్ మనకి అక్కడ రిపోర్టర్, మనకి హైదరాబాద్ బ్యూరోలో చేసేవాడు. అతను ఉద్దానం మీద మనకి దాదాపుగా ఒక 20-30 స్టోరీలు వేసాం జెమినీలో. అది రాజశేఖర రెడ్డి